नमस्ते वेलकम टू टीवी 45 నేను మీ వెంకట గణవరపు సమాజం అనేది సాధారణం అసాధారణం వింతలు విశేషాలు అన్నీ కూడి ఉంటాయి ఏంటి ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జనరల్ గా మనకి ఫుట్ సైజ్ 6 8 10 12 14 12 వరకు ఉంటాయి 14 కొద్ది ఎక్కువ పెద్ద పెద్ద కాళ్ళు అయితే పాదాలు అయితే మహా అయితే 16 కానీ ఒక పిల్లవాడి సైజ్ పిల్లవాడే పెద్దవాళ్ళు కాదు పిల్లవాడి సైజ్ 23 అతను వయసు ఎంతో చెప్తే ఆశ్చర్యపోతారు 14 పద్నాలుగేళ్ల ఒక కుర్రవాడికి 23 అంగుళాల ఫిట్ కావాల్సి వచ్చింది ఆ షూ అది దొరకలేదు ఎక్కడ వాళ్ళ తల్లి బాధ అదే న్యూస్ ఏంటి డీటెయిల్గా ఒకసారి చూద్దాం ఓ మహిళ తన 14 ఏళ్ల కుమారుడి బూట్ల కోసం ప్రపంచమంతా వెతికినా ఫలితం దక్కలేదు అతనికి కావాల్సిన బూట్ల సైజు 23 బూట్ల తయారీ సంస్థలను సంప్రదించినా ఈ సైజులో తయారు చేయమన్నా చర్యలు తీశారు మా వల్ల కాదు అని చెప్పి అమెరికాలోని మిషిగన్కు చెందిన ఎరిక్ జూనియర్ అనే కుర్రాడి తల్లికి ఎదురైన పరిస్థితి ఇది ఎరిక్ 14 ఏళ్ల వయసులోనే 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు పెరిగాడు ఆహా 6 10 అంటే 6 10 నాట్ ఏ జోక్ పుట్టినప్పుడే అతని పాదాలు కాస్త పెద్దగా ఉండేవి అవి సాధారణ రీతిలో పెరుగుతూ వస్తున్నాయి 7వ తరగతి వచ్చేసరికి అతని బూట్ల సైజు 17కు చేరింది ఇక అప్పటి నుంచి అతని పాదాలకు సరిపోయే బూట్లు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు ఇక అవి సరిపోకుండా ఉన్న బూట్లు ధరించడం వల్ల ఎరిక్ కాళ్ళకు బొబ్బలు రావటం అందరు పిల్లల్లా ఆటలు ఆడకపోవటం ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇక అతని పాదాలకు సరిపోయే సైజు షూల కోసం ఎరిక్ తల్లి ఎన్ని షాపులు తిరిగినా నిరాశ ఎదురైంది ప్రస్తుతం ఎరిక్ 22 సైజు బూట్లనే కష్టంగా వాడుతున్నాడు అవి కూడా అతని కుటుంబ స్నేహితురాలికి నైకి సంస్థకు చెందిన ఓ షాపులో కనిపించాయి నైకి సంస్థ గరిష్టంగా 18 సైజు వరకే బూట్లను తయారు చేస్తుంది అయితే ఓ అథ్లెట్ కోసం 22 సైజు ఉన్న ఓ బూట్ల జతను ప్రత్యేకంగా తయారు చేసింది ఎరిక్ పాదాలు ఇంకా పెరుగుతూనే ఉన్నందున 23 సైజు బూట్లను కూడా సరిపోవని అతనికి తల్లి చెప్తోంది ఇక వీరి పరిస్థితిపై స్థానిక మీడియా ప్రసారం చేసిన కథనం వైరల్గా మారింది మీడియాకు కూడా ఎక్కింది అక్కడ మెషిగన్లో దీంతో ప్యూమా అండర్ ఆర్మర్ సంస్థలు ఎరిక్కు సరిపోయే బూట్లను ప్రత్యేకంగా తయారు చేస్తామని ముందుకొచ్చాయి అంటే ఇది మనం వినటానికి కొంత వింతగా అనిపించిన హరే భలే అదేంటి అనిపించిన అక్కడ అతనికి మాత్రం ఇబ్బందే ఎందుకంటే మనకి వార్త కానీ అతనికి ఇబ్బంది మనకి ఒక్కరోజు షూ లేకపోయినా చెప్పలు లేకపోయినా మన దైనందిన జీవితం అంటే నిత్య జీవితంలో మనం ఒక గంట కూడా మనం చేయలేము అట్లాంటిది అతనికి సాధారణంగా తన హైట్ పెరగటము తన పాదాలు పెరగటం అనేది అతని చేతుల పని కాదు దైవ నిర్ణయం సమ్ కారణాలు ఆరోగ్య కారణాలు లేకపోతే వంశ పారంపర్యంగా వచ్చే జీన్స్ ప్రభావం వాటెవర్ ఇట్ జరిగింది కానీ అతను ఎంత ఇబ్బంది పడతాడు నిత్య జీవితంలో రోజు కార్యకలాపాలకి అతను ఆడుకోలేకపోవటము ఫ్రెండ్స్తో ఉండలేకపోవటం కాళ్ళకు బొబ్బలు రావటం అందుకని సో ప్యూమా వచ్చేసి అండర్ ఆర్మర్ ఈ రెండు కంపెనీలు ముందుకొచ్చాయి సంతోషకరం అన్నమాట